మహిళా సాధికారతే లక్ష్యంగా ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్న స్ఫూర్తితో స్త్రీ శిశు సంక్షేమానికి పెద్దపీట వేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్కచెల్లెమ్మలకు ఆసరాగా చేయూతగా ఉంటూ వారికి ఒక దిశ దశ కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలే మహారాణులు. మహిళా సాధికారత విభాగంలో విశిష్ట సేవలు అందించిన వారిని ఘనంగా సత్కరిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ విభాగంలో మొదటగా వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా అందుకోవడానికి ప్రజ్వల ఫౌండేషన్ తరపున శ్రీమతి సునీత కృష్ణన్ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏవీ ప్లీజ్. మహిళలను అంగట్లో సరుకుల్లా మారుస్తున్న అక్రమ రవాణా అనే చీకటి సామ్రాజ్యంతో పెద్ద యుద్ధమే చేస్తుందామే. నరక కూపాల్లో మగ్గిపోతున్న మహిళలకు ఆలంబనగా నిలిచేందుకు తన సర్వస్వాన్ని ధారపోస్తోంది. గాయాలు తనలో సంకల్పాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పే ఆ ధీర వనిత వీర చరిత సునీతా కృష్ణన్. ఒక బాధితురాలిగా సమాజం నుంచి ఎన్నో అవమానాలు ఆటుపోట్లను ఎదుర్కొన్న సునీత ఏ స్థితిలోనూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. చీకట్లో మగ్గిపోతున్న అత్యాచార బాధితులకు అండగా, అక్రమ రవాణాలో అన్యాయమైపోతున్న మహిళలకు ఒక అమ్మగా నిలబడాలి అని నిర్ణయించుకున్నారు. 1996లో ఆమె స్థాపించిన ప్రజ్వల హోమ్ దేశంలో ట్రాఫికింగ్ బాధితులను ఆదరిస్తున్న అతిపెద్ద సంస్థ. దీని ద్వారా సునీత 12 రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ పోరాడుతున్నారు. సామాజికవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మహిళలు, బాలికలు, పిల్లల అక్రమ రవాణా, లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి మరీ ఆమె చేస్తున్న పోరు ఎంతో మంది మహిళల జీవితాల్లో కొత్త కాంతులు నింపింది. ఆమె కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. సమాజంలో హింసకు గురై అశక్తులైన స్త్రీలను సైతం శక్తివంతంగా మార్చేందుకు జ్వలిస్తున్న వీరికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రజ్వల ఫౌండేషన్ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్నారు శ్రీమతి సునీత కృష్ణన్ గారు. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకోవడానికి